న్యూస్‌కు స్వాగతం. అనంతపురం జిల్లాలోని మడకశిర నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయమ్మ నేడు విస్తృతమైన ప్రచారాన్ని కొనసాగించింది. ఈ ప్రచారంలో 17వ వార్డులో గల సమస్యలైన డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సమస్యలను తాను పరిష్కరిస్తానని తెలిపారు. కాబట్టి 17వ వార్డు ప్రజలందరూ ఈ నగర పంచాయతీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. అభ్యర్థి టీఎన్ బాబన్న జయమ్మ అను నేను ఇక్కడ ఓల్డ్ ఎస్సీ కాలనీలో చాలా వాటర్కి కానీ గతంలో 2 రూపాయలకే స్వచ్ఛందంగా నీళ్లు దొరికేది. ఈరోజు 10 రూపాయలు 15 రూపాయల క్యాను దొరకడం వల్ల చాలా బీద ప్రజలు తాగే నీళ్లు కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నారు. గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది బీద ప్రజలు కడుపు నిండా భోజనం 5 రూపాయలకే దొరికేది. ఈరోజు కడుపు నిండా భోజనం లేక అన్నా క్యాంటీన్లో లేనివంత వల్ల ఎంతో మంది ప్రజలు పల్లెల్లో వాళ్ళంతా వచ్చి కడుపు కాల్చుకొని ఈరోజు తిరిగి వెళ్ళిపోయే రోజులు వచ్చినాయి. ఇప్పుడు మన ఎస్సీ కాలనీలో 17 వార్డులో డ్రైన్లు కానీ బాత్రూములు కానీ స్వచ్ఛ ఇక్కడే కానీ బాత్రూములు కానీ డ్రైన్లు కానీ చాలా దుస్థితి చాలా ఇదిగా ఉంది. ఖచ్చితంగా మీరు అధికారులు నాయకులు ఇది తీసుకొని పోయి దృష్టి ఇక్కడ ఉండే దుష్పతిని చూసి వెంటనే ఈ డ్రైన్లు కానీ 17వ వార్డు సంబంధించిన మన ఓల్డ్ ఎస్సీ కాలనీలో ఇక్కడ డ్రైన్లు కానీ కాలువలు కానీ వాటర్ కానీ చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ నిలుచుకొని ప్రజల మధ్యలోకి వచ్చి నేను ఓటు అడుక్కుంటుండే అలా మా సమస్య చాలా ఘోరంగా ఉంది. మేము గతంలో ఒకతని గెలిపించినాము కానీ వారి వల్ల మాకు ఏమి అభివృద్ధి జరగలేదు. ఎట్లుండే డ్రైన్లు అట్లే ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం కానీ లెట్రిన్లు కానీ మాకు లేదు. మీరు తప్పకుండా మీరు ఇవన్నీ చేస్తే తప్పకుండా నిన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తూ ప్రజలు కోరుతున్నారు. వెంటనే ఈ పరిష్కరించాలని డ్రైన్లు కానీ నీళ్లు కానీ తాగే నీళ్లు కానీ పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ 17 వారంలో డ్రైన్లు, తాగునీటి, లెట్రిన్లు ఇవన్నీ పరిష్కరించి వారు ప్రజలు కోరుకునేది ఒక్కటే, ఇవన్నీ పరిష్కరిస్తామంటే వెంటనే నీకు మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తూ ఈ 17 వార్డు వ్యక్తులు ఖచ్చితంగా గెలిపిస్తామని అంటున్నారు. మేము వెంటనే అవి గెలిపించిన వెంటనే మీరు మీకు వెంటనే ఈ డ్రైన్లు కానీ లెటరీన్లు కానీ వెంటనే నేను చేసి మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను. ఆశిస్తున్నాను ఓటేసి మంచి మెజారిటీతో ప్రజలంతా 17 వాడు ప్రజలంతా మంచి మెజారిటీతో ఓటేసి గెలిపిస్తే మీ డ్రైన్లు, సీసీ రోడ్లు, వాటర్ సమస్యను నేను వెంటనే తీరుస్తాను. ఈ డ్రైన్లు కానీ లెటరీన్లు కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ నేను వెంటనే ఇక్కడ వేపించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ వెంటనే పరిష్కరించి పెద్దల నుంచి తీసుకెళ్ళి ఖచ్చితంగా కైవసం అయితే ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయని నన్ను ఆశిస్తూ మీరు మంచి మెజారిటీతో గెలిపిస్తే ఇవన్నీ నేను కోరిక తీరుస్తానని ఇవన్నీ చేస్తానని ఆశిస్తున్నాను.